ఇప్పటికే ఆలస్యమైంది, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోతున్నాం. ఆట ఆవిర్భవించి, అమెరికా తెలంగాణ సంఘం ఆవిర్భవించి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలని చేపట్టింది, ఎంతోమందికి చేయూతనిస్తోంది. ప్రవాస భారతీయులందరికీ ఒక అమ్మలాగా నేనున్నాను అంటే నిలుస్తోంది. ఎన్నో కార్యక్రమాలు సంకల్పించింది, మరి ఆ సంకల్పం ఏంటి? ఇంతకుముందు చేసిన కార్యక్రమాలు ఏంటి? ఇక ముందు ఆ సంకల్పాలేంటి? అవన్నీ ఒక ఏవి ద్వారా చూసేద్దామండి. గట్టిగా కరతాళ ధ్వనులతో ఏవి ప్లీజ్. శ్రీధర్ కంచన కుంట్ల అమెరికాలో కమ్మని చవులూరించే వంటకాలకు కేర్ ఆఫ్ అడ్రస్. బిర్యానీ పాట్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ నిర్వాహకుడిగానే కాదు, గొప్ప మానవతావాదిగా స్థానిక అమెరికన్లు కూడా వేణుళ్ళ పొగుడుతున్న మన తెలంగాణ తేజం. వరంగల్ జిల్లాలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు సాంబశివారెడ్డి. ముగ్గురు పిల్లల్లో ఆఖరి సంతానం. చిన్నప్పటి నుంచే సమాజ సేవ అంటే ఆసక్తి, అందుకే స్కూల్లో చదువుకునేప్పుడే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. కాకతీయ డిగ్రీ కాలేజ్ ఏబివిపి అధ్యక్షుడిగా ఉంటూ అప్పుడే తనలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని నిరూపించుకున్నారు. తిరుచ్చిలోని భారతీ దశన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసి అమెరికా గడ్డ మీద అడుగు పెట్టారు. మాస్టర్స్ చదవడం కోసం టొరంటోలోని జార్జ్ బ్రౌన్ కాలేజీలో చేరారు. ఆ తరువాత అందరిలాగే కొన్నాళ్లు 9 to 5 జాబ్ చేసినా ఏదో వెలితి. తనలోని నాయకత్వ లక్షణాలు ఎదగాలనే కాంక్ష తనని వ్యాపారం వైపు నడిపించాయి. ఖండాంతరాల్లోనూ తెలుగు వంటకాల ఘుమఘుమలు ఆ మాధుర్యాన్ని పంచాలనుకున్నారు. అలా మొదలైంది బిర్యానీ పాట్. ఇప్పుడు అమెరికా అంతటా కమ్మని తెలుగుదనాన్ని రుచి చూపిస్తున్న శ్రీధర్ రెడ్డి ఎన్ఆర్ఐ తెలుగు లోగిళ్లలో ఒకడిగా, అమెరికన్లకు సరికొత్త రుచుల్ని అందించిన విశిష్ట వ్యక్తిగా పేరు సంపాదించారు. హ్యూస్టన్ షిర్డీ సాయి జలరామ్ మందిర్ అధ్యక్షుడిగా, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్ సంస్థ బోర్డు సభ్యుడిగా సేవలందించారు. ఇప్పుడు మన ఆట తెలంగాణ ట్రస్టీగా ఆయన అందిస్తున్న సేవలు అనితర సాధ్యం. శ్రీధర్ రెడ్డి ఏ పని చేసినా లక్ష్యం ఒక్కటే, ఆ పనులను ఆదుకోవడం. అభివృద్ధి కార్యక్రమాల కోసం తెలుగు వారందరినీ ఒక్క తాటి మీదకు తేవడం. హ్యూస్టన్ నగరాన్ని పెను తుఫాను చుట్టుముట్టి జన జీవనాన్ని అతలాకుతలం చేసినప్పుడు శ్రీధర్ కంచనకుంట్ల చూపించిన ఔదార్యం, మానవత్వం అనుపమానం, అనిర్వచనీయం. ఉదారంగా ఆర్థిక సాయం చేయడమే కాదు, వందల మంది వాలంటీర్లను పోగు చేసి 15,000 భోజనాల్ని ఉచితంగా అందించారు. ఎవ్వరు అనపీఠుడు అయిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి దివ్య స్మృతికి అంకితం చేస్తూ ప్రపంచానికి పట్టెడన్నం పెడుతున్న రైతన్నను రాజుగా చూడాలనే స్వప్నాన్ని ఆవిష్కరిస్తూ ప్రపంచ ద్వితీయ తెలంగాణ మహాసభల్ని ఆరంభిస్తోంది ఆట తెలంగాణ. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఈరోజు
ఆట తెలంగాణగా ప్రపంచ వ్యాప్తంగా ఘన కీర్తిని సంపాదించింది. ప్రపంచ తెలంగాణ మహాసభల నిర్వహణతో అమెరికా అంతటా, తెలంగాణ అంతటా మారుమోగిపోతోంది. ఆట తెలంగాణ, ఆట తెలంగాణ, అమెరికాల మోగుతున్న తెలంగాణ వీణ, ఆట తెలంగాణ. ఇంతకీ ఈ ఆట తెలంగాణ ఎవరి కోసం ఏర్పడింది, ఎందుకోసం ఏర్పడింది? ఉంది ఒక త్యాగాల చారిత్రక నేపథ్యం, ఉంది ఉద్యమాల రక్తంతో తడిసిన జ్ఞాపకాల దొంతరల సా. విశ్వంభరుడు, జ్ఞానపీఠుడు అయిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి దివ్య స్మృతికి అంకితం చేస్తూ ప్రపంచానికి పట్టెడన్నం పెడుతున్న రైతన్నను రాజుగా చూడాలనే స్వప్నాన్ని ఆవిష్కరిస్తూ ప్రపంచ ద్వితీయ తెలంగాణ మహాసభల్ని ఆరంభిస్తోంది ఆట తెలంగాణ. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఈరోజు ఆట తెలంగాణగా ప్రపంచ వ్యాప్తంగా ఘన కీర్తిని సంపాదించింది. ప్రపంచ తెలంగాణ మహాసభల నిర్వహణతో అమెరికా అంతటా, తెలంగాణ అంతటా మారుమోగిపోతోంది. ఆట తెలంగాణ, ఆట తెలంగాణ, అమెరికాల మోగుతున్న తెలంగాణ వీణ, ఆట తెలంగాణ. ఇంతకీ ఈ ఆట తెలంగాణ ఎవరి కోసం ఏర్పడింది, ఎందుకోసం ఏర్పడింది? ఉంది ఒక త్యాగాల చారిత్రక నేపథ్యం, ఉంది ఉద్యమాల రక్తంతో తడిసిన జ్ఞాపకాల దొంతరల సాక్ష్యం, ఉంది. అమ్మా తెలంగాణమా, ఆకలి కేకలగానమా, పంతొమ్మిది వందల 1969 నుంచి 2014 దాకా దశాబ్దాల కలగా, ఆశగా, శ్వాసగా ఎందరో తెలంగాణ బిడ్డలు తమ ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించిన కన్నీటి వ్యథం అది చూసి తెలంగాణ ఎన్ఆర్ఐల గుండెలు రగిలిపోయాయి. కన్నవారిని, అయినవారిని, ఆత్మీయుల్ని వదిలి ఈ ఖండాంతరాల్లో మెతుకు పోరాటం చేస్తున్న మేం మాతృభూమి కోసం ఏం చేయాలి అని ఆలోచించారు. కొందరు ప్రత్యక్షంగా ఉద్యమ కథన రంగంలోకి దిగారు, మరికొందరు అమెరికా గడ్డనే తెలంగాణ ఉద్యమ వేదికగా మలుచుకున్నారు. ఢిల్లీ పెద్దలు, తెలంగాణ నేతలు అమెరికా వచ్చారంటే చాలు, చుట్టుముట్టారు, ధర్నాలు చేశారు, మా తెలంగాణ మా కావాలి అంటూ నిలదీశారు, దీక్షలు చేశారు. అలా మేము సైతం అంటూ తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలోనూ ఎన్ఆర్ఐలు తమదైన ముద్ర వేశారు. అప్పుడే ఆట తెలంగాణ ఆలోచన అంకురించింది. సాధించుకున్న తెలంగాణను సంరక్షించుకోవాలి, బంగారు తెలంగాణ సాధించుకోవాలి, ఆకలి చావులు లేని హరిత తెలంగాణగా మార్చుకోవాలి, అన్నం పెట్టే అన్నదాతను రాజును చేయాలి. ఇందుకోసం మన మేధో సంపత్తిని, ఆర్థిక హార్దిక సాయాన్ని అందిద్దాం అని నిర్ణయించుకున్నారు. తొలి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి, అందుకు ఎన్ఆర్ఐలను, తెలంగాణ ప్రజలను అనుసంధానిస్తూ ఒక మహాసంఘం ఉండాలని నిర్ణయించారు. అమెరికా వ్యాప్తంగా ఉన్న 40 తెలంగాణ సంఘాల్ని ఒక్క తాటి మీదకు తెచ్చారు. అలా నవశకానికి నాంది పలుకుతూ తెలంగాణ పునర్నిర్మాణమనే లక్ష్య సాధన కోసం ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. మార్చి 18 2016 వాషింగ్టన్ డిసి వేదికగా ఆట తెలంగాణ పురుడు పోసుకుంది.
కొండ రామ్మోహన్ ఆటా తెలంగాణ తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలా మొదలైన ప్రస్థానంలో తొలి మైలురాయి ప్రపంచ తెలంగాణ మహాసభలు. అవును, సంఘం స్థాపించిన 60 రోజుల్లోనే తొలి ప్రపంచ తెలంగాణ మహాసభలు నిర్వహించడం అంటే ఆషామాషీ కాదు. అయితేనేం, తెలంగాణ చేవను చూపిస్తూ అనుకున్నది అనుకున్నట్లుగా అద్భుతంగా మహాసభలు నిర్వహించాం. రెండు వేల 2016లో డెట్రాయిట్ వేదికగా జూలై 8, 9, 10 తేదీల్లో ఎంపీలు కవిత, జితేందర్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి లాంటి మహామహుల సమక్షంలో ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చిన వేల మంది ఎన్ఆర్ఐ బిడ్డల మేధో మథనంతో తొలి సభలు దిగ్విజయంగా నిర్వహించాం. ఇది కేవలం ఒక అసోసియేషన్ లాగానో, ఒక కల్చరల్ ఫోరం గాను మిగిలిపోకుండా అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ లా కాకుండా అంబాసిడర్స్ ఆఫ్ తెలంగాణ ఇన్ అమెరికా లాగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. తెలంగాణ పురోభివృద్ధి కోసం రోడ్ మ్యాప్ రూపొందించేందుకు సదస్సు నిర్వహించాం. ఎంతో మంది మేధావులు సవివరణ చర్చతో సహేతుక సూచనలు అందించారు. ఆ తరువాత తెలంగాణ జన జాగృతిని, గుండె గొంతుకను ఆవిష్కరిస్తూ తెలంగాణ మట్టి పరిమళాన్ని వెదజల్లుతూ సాంస్కృతిక కార్యక్రమాలు అంబరాన్నంటేలా సాగాయి. అదిరిపోయే ఆట మైమరపించే పాట, జానపదుల జావలీలు, ఎలమందా చూసా చిన్న పోరాగాడు, ఎలమందా కొన్ని రూమాలు కట్టిండు, ఎలమందా